ఈరోజు కంటత వాక్యం తగ్గిపోవునదే మహిమ గలదయ్యుండిన ఏడల నిలుచునది మరి ఎక్కువ మహిమ గలదయ్యుండును కదా కొరెంతులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం ప్రియులార పాత నిబంధనకు కృత్త నిబంధనకు మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ పౌలు భక్తుడు పలికిన ఈ మాట మనము నూతన సృష్టిగా మారుటకు సహకరిస్తుంది ధర్మశాస్త్రము దేవుని వలన మోసభక్తుని ద్వారా ఇవ్వబడినది ఈ ధర్మశాస్త్రము క్రీస్తు వలన నెరవేర్చబడింది ఆయన రక్తము వలన నూతన నిబంధనగా చేయబడెను ఈ నూతన నిబంధన నీతికి కారణమైనదై ధర్మశాస్త్రము కన్నా గొప్ప మహిమ గలదై ఉండేను దీనిని గూర్చి పౌలు భక్తుడు ఈ విధముగా వివరిస్తున్నాడు రాతి పలక మీద గాని శిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవునిడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము ఉన్నాడు అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయును మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తేరుచూడలేకపోయేది ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత గలదై ఉండును శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను తగ్గిపోవున్నది మహిమ ఇడల నిలిచినది మరి ఎక్కువ మహిమగలదయుండును గదా అని ప్రియుల ధర్మశాస్త్ర ప్రకారముగా జీవించిన మన పితరులు దేవుని దృష్టికి నీతిమంతులై దేవుని వలన గొప్ప ఘనతను పొందుకున్నారు ధర్మశాస్త్రము కన్నా గొప్పదైన నూతన నిబంధన అనే ఏసయ్య రక్తం వలన మనం నీతిమంతులమౌటకు దేవుడు మనలను ఏర్పరచుకునేను ఈ నిబంధన రాతపూర్వకమైనది కాదు కాని ఆత్మపూర్వకమైనదై మన ఆత్మను పరిశుద్ధపరచునదై ఉన్నది అందుకే మన హృదయంలో దేవుని నీతి నెరవేర్చి వాక్యమును ఉంచుకునేలా ఆ వాక్యము మనను నీతిమంతులనుగా చేయును అందుకే దేవుణ్ణి ఆరాధించువారు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి వాక్యమును మనకు బోధిస్తుండగా ఎవరైతే ఆయన మాటను విని ఆత్మానుసారమైన జీవితమును జీవిస్తారో వారందరూ దేవుని వలన అధిక మహిమను పొందుకుంటారు దీనిని గ్రహించిన మనం పాపపు ముసుగులను తీసివేసి పరిశుద్ధాత్మను అనుసరించి వారమై ఉందాం ఈ వాక్యము నిత్యము నిలిచి మహిమను మనం పరిశుద్ధాత్మని ద్వారా పొందుకోవాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మకు లోబడి వారమై ఉందాం దేవుని ఆత్మ మనలో ఉండి మనలను అధికమైన మహిమతో నింపును నింపునుగాక ఆమెన్